గౌరవనీయ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. గౌరవనీయులు, కేంద్ర మంత్రివర్యులు, కిషన్ రెడ్డి గారు మరి మొన్న ఢిల్లీలో మాట్లాడుతూ నిన్న ట్విట్టర్లో కూడా ఒక కేంద్ర మంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండి మరి పచ్చి అబద్ధాలను ట్విట్టర్ ద్వారా పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడం చాలా దురదృష్టకరం. మరి కిషన్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా ఇవాళ రాష్ట్ర బీజేపీ నాయకులతో పోటీ పడుతున్నట్టు అనిపిస్తుంది. అబద్ధాలు మాట్లాడడంలో ఇప్పటికే బీజేపీ నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా బీజేపీ నాయకులను చూసి మరి ఈరోజు సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి. వారి వ్యవహార శైలి, వడ్లు కొనవద్దని చెప్పింది బీజేపీ పార్టీ, వడ్లు కొనాలని ధర్నా చేసే పార్టీ బీజేపీ పార్టీ. అంటే వడ్లు వేయొద్దు, వడ్లను మేము తీసుకోము అని చెప్తున్న పార్టీ బీజేపీ పార్టీ, వడ్లు కొనాలి, వరి పంట వేయాలని మాట్లాడుతున్నటువంటి పార్టీ కూడా బీజేపీ పార్టీ. అంటే ఎంత భిన్నంగా మాట్లాడుతున్నారని దాన్ని ఇక రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ కిట్లో కేంద్ర ప్రభుత్వం 5000 ఇస్తుంది అన్నారు. నేను ఛాలెంజ్ చేసిన ఒక్క బీజేపీ నాయకుడు కూడా తిరిగి వచ్చిన పరిస్థితి లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కేసీఆర్ కిట్లో కేంద్ర ప్రభుత్వ వాటా 5000 మాత్రం బ్రహ్మాండంగా ప్రచారం చేస్తూ ఉంటారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లపైన రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం పన్ను వేస్తుందని కూడా బీజేపీ నాయకులు మాట్లాడినారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వేయడం లేదని నేను ఛాలెంజ్ చేస్తే ఒక్క బీజేపీ నాయకుడు కూడా తిరిగి మళ్ళీ మాట్లాడలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వారి గ్రూప్స్లో కానీ సోషల్ మీడియా బీజేపీ ప్లాట్ఫామ్స్ మీద కానీ దాన్ని మాత్రం యథేచ్ఛగా రాష్ట్ర ప్రభుత్వం పన్నున్నది, రాష్ట్ర ప్రభుత్వం పన్నున్నదని మాత్రం ప్రచారం చేస్తుంటారు. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్ది అన్నటువంటి పద్ధతుల్లో పదే పదే ఒక గ్లోబల్స్ ప్రచారానికి ఇవాళ బీజేపీ పార్టీ పాల్పడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు కిషన్ రెడ్డి గారు కూడా, ఇది వారి ట్విట్టర్లో కిషన్ రెడ్డి గారు పోస్ట్ చేసినటువంటి పోస్టింగ్. అఫ్కోర్స్ ప్రెస్ మీట్లో కొంత మాట్లాడినారు, మళ్ళీ ట్విట్టర్లో కూడా వారు పోస్ట్ చేసినారు. ఏమంటారు ఇందులో వారు, రెండు విషయాలు ఇందులో ప్రస్తావించారు. మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సమాచారం చేస్తుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర అధికారులతో మీరు మాట్లాడారా అంటారు వారు, ఒకటి. రెండవది ఏమంటారంటే ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్థలం కూడా ఇవ్వలేదు అని కిషన్ రెడ్డి గారు ఒక కేంద్ర మంత్రిగా అఫీషియల్గా ఆయన ట్విట్టర్లో పెట్టినటువంటి కామెంట్స్. ఇది వాస్తవాలు ఏంటనేది ఒకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజల ముందు మేము పెట్టదలుచుకున్నాం. ఇలా రెండు విషయాలు వారు చెప్పింది. ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి స్థలమే ఇవ్వలేదు అంటున్నారు వారు. అసలు విషయం ఏంటి, దేశంలో ఎక్కడ కూడా ఇవ్వరు. రాష్ట్ర ప్రభుత్వం కట్టినటువంటి భవనాలను కూడా మన నిమ్స్ ఆసుపత్రి కోసం కట్టినటువంటి భవనాన్ని రెడీమేడ్గా మనం ఎయిమ్స్కి ఇచ్చేసినాం. వాస్తవానికి స్థలం ఇస్తే బిల్డింగ్ అంతా మీరు కట్టుకోవాలి. చాలా ఫాస్ట్గా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే 20 జనవరి 2015 రోజు వారే బీబీ నగర్ నిమ్స్ ప్రిమిసెస్ను సందర్శించి ఆ బిల్డింగ్స్తో సహా మొత్తం కూడా ఎయిమ్స్కి హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది. అంటే ప్రభుత్వం తొందరగా రావాలి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ అని కట్టిన భవనాన్ని కూడా ఈరోజు బహుశా దేశంలో ఎక్కడ ఇచ్చుండరు. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారు. స్థలం ఇవ్వడంతో పాటు 200 ఎకరాల భూమి కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇలా మరి కిషన్ రెడ్డి గారు అంటారు మీరు స్థలం ఇవ్వలేదు అంటున్నారు. అయ్యా స్థలమే కాదు, భవనం కూడా ఇచ్చినాం. మీరు బేషరతుగా క్షమాపణ చెప్పి మీ హుందాతనాన్ని కాపాడుకుంటే మంచిది. ఇగో ఇది స్థలం ఇచ్చినటువంటి లెటర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్, కే వెంకట్ రెడ్డి, తహసీల్దార్, బీబీ నగర్ మండల్, టు ద డైరెక్టర్ ఎయిమ్స్ బీబీ నగర్, తేదీ 10/5/2020. అంటే ఒక సంవత్సరంన్నర క్రితం తెలంగాణ ప్రభుత్వం నుంచి 201 ఎకరా 24 గుంటల స్థలాన్ని ఎయిమ్స్ డైరెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసినారు. దీంట్లో సంతకం కూడా ఉంది, రిసీవ్డ్ అబోవ్ మెన్షన్డ్ కాపీస్ ఇన్ ఒరిజినల్ అని సంతకం పెట్టి ఎయిమ్స్ అధికారులు స్టాంప్ కూడా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన రిసీవ్డ్ కాపీ ఇది.
మరి ఇంత పచ్చి అబద్ధం కిషన్ రెడ్డి గారు మాట్లాడొచ్చా? భవనం ఇస్తేమి 201 ఎకరా 24 గుంటల స్థలాన్ని కూడా సంవత్సరంన్నర క్రితం ఎయిమ్స్ డైరెక్టర్ గారికి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ రెవెన్యూ శాఖ హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పత్రం ఇది. ఇందులో డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఏ మండలంలో ఏ సర్వే నంబర్లో ఎంత భూమి ఇచ్చినామో కూడా సెకండ్ పేజీలో చూసినట్టయితే బీబీ నగర్ మండలం కొండమడుగు గ్రామంలో 49 ఎకరాల 25 గుంటలు రంగాపూర్ గ్రామంలో 151 ఎకరా 39 గుంటలు ఈ రెండు గ్రామాల్లో మొత్తం కలిపి 201 ఎకరా 24 గుంటల స్థలాన్ని ఎయిమ్స్కు ఇది రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసిన కాగితం. మరి ఇలా కిషన్ రెడ్డి గారు స్థలం ఇవ్వలేదు అని మాట్లాడడం సబబేనా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే దానికి అవసరమైన నిధులు శాంక్షన్ చేయించండి, పనులు ప్రారంభించండి, యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు జరిపించండి. కానీ మీరు ఇచ్చిన దాన్ని కూడా ఇవ్వనట్టుగా ట్విట్టర్లో ఒక మంత్రిగా ఉండి పెడితే ఇది పూర్తిగా బాధ్యతారహిత్యమైనటువంటిది. మేము స్థలము ఇచ్చినాం, భవనాలు కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. జనరల్గా ఏంటంటే ఇప్పుడు గతంలో కూడా కిషన్ రెడ్డి గారు ఇట్లే ఒక ట్విట్టర్ పెట్టి చాలా మీకు గుర్తే ఉండి ఉంటుంది, ఎర్ర బస్సుల గురించి ఒక ట్విట్టర్ పెట్టింది గతంలో కిషన్ రెడ్డి. తెలంగాణ వాళ్ళు ఎర్ర బస్సులు తప్ప ఏం తెలియని తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా ట్విట్టర్లో పెట్టి అప్పుడే ఒకసారి నాలుగు గర్చుకున్నారు ఆయన. బహుశా అప్పుడైనా జాగ్రత్తగా ఉంటారేమో అనుకున్నా, ఇప్పుడు ఇంకా కేంద్ర మంత్రి అయిండు, వారు ఇంకా కొంచెం గౌరవం పెరిగింది, వారి బాధ్యత పెరిగిందని అనుకున్నా, కానీ ఇప్పుడు కూడా అంతే బాధ్యత రహిత్యంగా వారు ట్విట్టర్లో ఇలాంటి పోస్టులు పెట్టడం కరెక్ట్ కాదు. నేను వారికి సలహా కూడా ఇస్తా ఉన్నా, ఆ సమాచారం ఇచ్చే టీంను కొద్దిగా కరెక్ట్గా పెట్టుకోండి, మంచి టీంను పెట్టుకోండి. ఎవరో ఏదో ఇయ్యంగానే ధన్మని మాట్లాడితే అభాస్పాలైపోతాం. రెండో విషయం కూడా వారు ఏమన్నారు, మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసలు అధికారులు మీరు ఎప్పుడన్నా కేంద్ర అధికారులను కలిశారా, పరిశుద్ధి చేసిందా, మీ నుంచి ప్రయత్నమే లేదు అనే విధంగా వారు మాట్లాడడం జరిగింది. కేంద్ర అధికారులతో మీరు మాట్లాడారా అని అంటున్నారు. ఇది కూడా పూర్తిగా బాధ్యతారహిత్యమైనటువంటిది. నేను డేట్తో సహా చెప్తున్నా, గౌరవనీయులు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారు 1 జూన్ 2015 జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాలని అప్పటి కేంద్ర మంత్రి నడ్డా గారికి లేఖ రాయడంతో పాటు స్వయంగా వారు వెళ్ళి కలిసి నడ్డా గారికి హ్యాండ్ ఓవర్ చేసినారు 1 జూన్ 2015. డాక్టర్ లక్ష్మారెడ్డి గారు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి గారు స్వయంగా నడ్డా గారికి కలిసి లేఖ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మన రాష్ట్ర ఎంపీలు దాదాపు ఒక అర డజన్ మంది లక్ష్మారెడ్డి గారితో పాటు నడ్డా గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది.